हेलो फ्रेंड्स इंद्रधनुष वेगानिकि स्वागतम सुस्वागतम क्यारेट पुलाव तैयार चेसुकुंदामु कावाल्सिन पदार्थालु तयारी विधानमु चूद्दामु मुंदुगा स्टव वेलिगिंचि बाण्ली पेट्टि 2 टी स्पून नेये ऐड चेसुकोवाली तरवाता ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మిరియాలు ఈ రెండింటిని కలిపి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కనే వేసుకోవాలి 2-3 ఇలాయచీలు కొద్దిగా ఓపెన్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అదే విధంగా ఒక 5-6 లవంగాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అల్లం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు 4-5 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది క్యారెట్ అండి 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకొని చాపర్ లో వేసుకొని చక్కగా చాప్ చేసుకోవాలి ఒకవేళ చాపర్ లేకపోతే గ్రేటర్ ఉంటుంది కదండి కొబ్బరి తురిమే గ్రేటర్ తోటైనా గ్రేట్ చాప్ చేసుకోవచ్చు లేదా మిక్సీలో క్యారెట్ ముక్కలు వేసుకొని బర్కగా చేసుకోనైనా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ చాపర్ యూస్ చేశాను యాడ్ చేసేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి ఈ పొడులను ఒకసారి చక్కగా క్యారెట్ కు పట్టే విధంగా కలుపుకోవాలి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి చాలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఈ చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది వేయకపోయినా పర్వాలేదు మీకు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి పొడి పొడిగా ఉండే విధంగా వండుకొని చక్కగా చల్లార్చుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ క్యారెట్ లో కలుపుకొని చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ క్యారెట్ పులావు తింటే కూడా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది ఓన్లీ ఒక రైతాతో తీసుకుంటే సూపర్ గా ఉంటుంది అది ఏ రైతా అయినా కావచ్చు ఇప్పుడు చివర్ ప్రాసెస్ అండి ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి మీ పులుపుకు తగ్గట్టుగా మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు నిమ్మకాయ రసాన్ని పిండుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆర్పేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాలి లేకపోతే చేదెక్కుతుంది అంటారు
అందుకోసం కాను స్టవ్ ఆర్పేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి తర్వాత సర్వింగ్ చేసుకొని తినేయడమే. చూసారు కదా ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఘుమఘుమలాడే సూపర్గా అనిపించే క్యారెట్ పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి.